हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल पल्लेटूरी लाइफ स्टाइल। ई रोज मनम आंध्रा माता गोंगूर तो गोंगूर एंडु रोयल करी एला तैयार चेयालो ई वीडियो लो चूद्दामंडी। ई विधंगा तैयार चेसुकुंटे चाला बागा टेस्ट गा वस्तुंदी। मुंदुगा मनम लेत गोंगूरनी तीसुकोनी काडल नुंची आकुनी वेर चेसुकोनी उंचुकोवाली। तर्वात मनम एंडु रोयल तीसुकोनी వాటిని శుభ్రం చేసుకోవాలండి। ఎదర ముందు తల తోక వాటికి కాళ్ళు ఇలా అన్ని తీసేసి మనం నీట్ గా వాటిని శుభ్రం చేసుకోవాలి। ఇలా శుభ్రం చేసుకున్న ఎండ్రాయిలని ఇలా వస్తాయి। అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మనం మంచి నీటితో బాగా 4-5 సార్లు కడిగి వేడివేడిగా నీళ్లు కాసుకొని ఈ కడిగిన ఎండ్రాయిల్ని వేడైన నీటిలో వేసుకొని నానబెట్టుకోవాలండి। ఈ ఎండ్రాయిల్ తయారు చేయడం కోసం ఎక్కడైనా నేల మీద ఆరేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఇసుక మట్టి అంతా పోవడం కోసం బాగా క్లీన్ చేసుకోవాలి। పొయ్యి మీద ఒక కడాయి ఉంచుకొని ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకుంటున్నానండి। నేను 2 కట్టల గోంగూరకి 1/2 లీటర్ వాటర్ వేసుకుంటున్నాను। గోంగూర ముదురుగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలండి। నేను లేత గోంగూర తీసుకున్నాను కాబట్టి 1/2 లీటర్ వాటర్ సరిపోయాయి। గోంగూరని నీటితో మంచి నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి। ఇసుక ఏమీ లేకుండా శుభ్రం చేసిన తర్వాత వేడివేడిగా కాగుతున్న వాటర్లో వేసుకోవాలి। ఈ గోంగూర అంతా వేసిన తర్వాత మనకి ఈ వేడి నీటికి వెంటనే దానిలో వాటర్ అంతా వచ్చేసి మెత్తగా అయిపోతుందండి, లోపలికి వెళ్ళిపోతుంది, దిగిపోతుంది। ఈ గోంగూర మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి। ఎక్కువగా వాటర్ వేసుకుంటే వేస్ట్గా వాటర్ని వంచేయవలసి వస్తుంది, మీరు చూసుకొని వాటర్ వేసుకోండి అండి। ఇక్కడ చూసారా మెత్తగా ఉడికిపోయింది। మనం 2 వేళ్లతో ఈ గోంగూరని పట్టుకొని ఇలా నొక్కితే మనకి మెత్తగా అయిపోవాలి। ఇలా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు తీసుకుందామండి। గోంగూర పుల్లగా ఉంటుంది కదా అని చింతపండు వేయకుండా ఉండకూడదు। ఆ చింతపండు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, కొద్దిగానే వేయాలండి, ఎక్కువ వేయకూడదు। కొద్దిగా చింతపండు వేసిన తర్వాత కారం వేసుకోవాలి మీ రుచికి తగినంత। గోంగూర బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొద్దిగా బాగానే పడతాయండి, చూసుకొని వేసుకోవాలి। ఈ చింతపండు కారం వేసిన తర్వాత గరిటెతో కొంచెం మెదుపుతున్నట్లుగా కలుపుకుంటే మనకి కలుస్తుందండి। ఈ గరిటెతో మీకు వీలవనప్పుడు మీరు పప్పు మ్యాష్ చేసుకునే పప్పు గుత్తి ఉంటుంది కదా, ఈ పప్పు గుత్తిని పిచ్చుకొని తిప్పండి। మీరు గనక కొత్తగా వంట చేస్తున్న వారైతే ఇలా స్టవ్ ఆఫ్ చేయకుండా మెదపొద్దండి, గిన్నెని స్టవ్ ఆఫ్ చేసుకుని కింద పెట్టుకొని మెదుపుకోవాలి। మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి। ఈ విషయం మాత్రం గుర్తుంచుకోవాలండి, మీరు కొత్తగా వంట చేస్తుంటే మాత్రం ఇలా పొయ్యి మీద ఉంచి మెదపొద్దు, కిందకి దింపుకొని మీరు మ్యాష్ చేసుకోండి। మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత పక్కన ఉంచుకొని మరొక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి వేసుకుంటే గోంగూరకి చాలా టేస్ట్ బాగుంటుందండి। మీకు ఇష్టమైతే మరిన్ని వేసుకోవచ్చు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలండి, మంచి టేస్ట్గా ఉంటుంది మెంతులు వాసన, గోంగూరకి చాలా బాగుంటుంది। ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి। ఈ తాలింపు వేగిన తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియను, పచ్చిమిర్చి వేసుకోవాలండి। ఎక్కువ ఆనియన్స్ వేయక్కర్లేదండి, ఒక చిన్న మీడియం సైజు నుంచి చిన్న ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది। ఈ ఆనియన్స్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం వేడైన తర్వాత మనం వేడి నీటిలో వేసి నానబెట్టుకున్నాం కదండి, రొయ్యలు, మట్టి, ఇసుక ఏమీ లేకుండా బాగా కడుక్కుని ఇప్పుడు మనం ఈ మగ్గుతున్న ఉల్లిపాయలో వేసుకోవాలి। ఈ ఉల్లిపాయ, రొయ్యలు అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇందులో మనం ఈ రొయ్యలకు మాత్రమే సరిపోయే విధంగా కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, మీరు రొయ్యలు తీసుకుంటున్న క్వాంటిటీని బట్టి రొయ్యలకు పట్టే విధంగా వేసుకోవాలండి। మనం గోంగూరలో గోంగూరకి సరిపోయే విధంగా ఉప్పు, కారం, చింతపండు అన్నీ తీసుకున్నాం కదండి, ఈ రొయ్యల్లో ఉప్పు, కారం 1/4 టీ స్పూన్, పసుపు వేసి కొంచెం మగ్గించుకోవాలి। ఉల్లిపాయ, రొయ్యలు అన్నీ బాగా మగ్గే విధంగా మగ్గించుకోవాలి। సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర చల్లుకొని ఈ బాగా వేగిన ఉల్లిపాయ, ఎండు రొయ్యల్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న గోంగూరని కూడా ఇందులో వేసేసి ఈ రొయ్యలు వండుతున్న ఈ రొయ్యల కూరలో వేసి కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి।
ఇలా తయారైన రొయ్యల కర్రీలో గోంగూరని వేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి వేడి వేడిగా గుమగుమలాడే గోంగూర ఎండు రొయ్యల కర్రీ తయారైపోతుంది। ఈ గోంగూర ఎండు రొయ్యల కర్రీతో మనం భోజనం చేస్తుంటే చాలా చాలా బాగుంటుందండి। కొంచెం ఎక్కువగానే ఎండు రొయ్యలు వేసుకుంటే మనకి తినడానికి బాగా ఎక్కువగా అన్నంలో కలుపుకున్నప్పుడు ఎక్కువగా కలుస్తాయి బాగుంటాయి। వేడివేడి అన్నంలోకి ఈ వేడివేడి గోంగూర ఎండు రొయ్యల కర్రీని సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుందండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। ఈ ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।